అందరికీ నమస్కారం. అందరూ ఇళ్ళలో చపాతులు చేసుకుంటూ ఉంటారు, ఓసారి మిగిలిపోతూ ఉంటాయి. అలా మిగిలిపోయిన చపాతీలని తినాలంటే తినబుద్ధి కాదు. అటువంటప్పుడు ఇలా తాలింపు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ చపాతీలన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అయితే స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి సిమ్లో పెట్టి ఉంచాలి. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న టమాటా, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు పక్కన వేడెక్కిన నూనెలో జీలకర్ర ఆవాలు వేసి అందులోనే ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు కొద్దిగా కలర్ వచ్చే వరకు ఉంచాలి. అందులోనే పచ్చిమిర్చి కూడా వేస్తే ఉల్లిగడ్డతో పాటు పచ్చిమిర్చి కూడా వేగుతాయి. ఒకసారి ఇలా కలుపుకొని కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి. టమాటా కూడా వేసుకోవాలి. ఇందులో టమాటా కూడా కొద్దిగా లైట్గా ఉడుకుతుంది. ఈ నూనెలోనే కొద్దిగా లైట్గా వేగినట్టు అవుతుంది. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొంచెమే. ఎందుకంటే చపాతీలో ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపిన తర్వాత ఈ చపాతీ ముక్కలు ఏవైతే కట్ చేసుకున్నామో అవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇందులో అవసరమైతే కొద్దిగా కారం వేసుకోవచ్చు, లేదంటే కూడా వేసుకోకుండా పర్వాలేదు. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది. దీంట్లోనే కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చపాతీ తాలింపు రెడీ అయిపోతుంది. ఇలా చేసుకున్న వెంటనే తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అలా అని కొద్ది ఒక కొంచెం సేపు అలా పెట్టినాం అనుకోండి, గట్టిగా అయిపోతుంది. వెంబడే మనం సర్వ్ చేసుకొని తినేసేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మధ్య మధ్యలో ఇలా కరివేపాకు వస్తుంటుంది, అది మాత్రం తీసి పారేయకుండా కరివేపాకు